UTF ఆధారంలో CPS రద్దు కోరుతూ కృష్ణా జిల్లా గన్నవరంలో తలపెట్టిన సంకల్ప సభను రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా భగ్నం చేసినందుకు నిరసనగా UTF రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సంకల్ప దీక్షలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ వద్ద UTF కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంకల్ప దీక్షను UTF రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ కె సత్యరాజు ప్రారంభించారు. UTF జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో GPS ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందని, ఆ ప్రయత్నాలు ఆపకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ దీక్షలో జిల్లా సహాధ్యక్షుడు ఐ ప్రసాదరావు, జిల్లా కోశాధికారి పివిఎన్ గణేశ్వరరావు, జిల్లా సహాధ్యక్షురాలు బి నాగమణి, జిల్లా కార్యదర్శులు ఎంవి సాయిరాం, ఎస్ వీరబాబు, సిహెచ్ సూరిబాబు, అన్ని మండలాల నుండి సుమారు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా UTF ప్రధాన కార్యదర్శి. ఈ రోజున జిల్లా రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో CPS విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఈరోజు సంకల్ప దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున CPS రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ అనేక రాష్ట్రాలు ముందుకెళ్తూ ఉన్నాయి. మరి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేటికీ CPS విధానాన్ని రద్దు చేయలేదు. వారం రోజుల్లో CPS విధానం రద్దు చేస్తామని, పాత పెన్షన్ పునరుద్ధరిస్తామనేటువంటి ఈనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీని ఈరోజు తొంగలో తొక్కింది. 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నేటికీ హామీని నిలబెట్టుకోవడం అనేటువంటి జరగలేదు. మరి తక్షణమే ఈ ప్రభుత్వం CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అనేటువంటి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పేరు బి నాగమణి, UTF జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలని. ఈరోజు మేము ఈ ధర్నా చేయడానికి మొన్న విజయవాడలో సంకల్ప దీక్ష చేసుకోవడం వరకు పూనుకున్న కార్యక్రమానికి ప్రభుత్వం చాలా అడ్డుపడి ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించి స్కూళ్ళలోనూ ఇళ్లలోనూ రోడ్ల మీద ఎక్కడికక్కడ ఆపేసి ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం జరిగింది. మేము సీఎం గారు ఇచ్చిన హామీని పాదయాత్రలో ఉండగా హామీని రద్దు చేయమని అడుగుతున్నాము. CPS విధానాన్ని రద్దు చేయమని అడుగుతున్నాము. 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ, అన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత